హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో చిట్టీల పేరుతో ఓ జంట 4,70,00,000 రూపాయలకి కుచ్చు పోటీ పెట్టింది. దీంతో వారి ఇంటి ముందు బాధితులు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు వారు బెయిల్పై బయటే తిరుగుతున్నారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి వారి నుంచి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. నెంబర్ 2కు నేను 8 ఏళ్ల క్రితం మేము ఇంటికి రెంట్కి వచ్చాను. మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని దాచుకుంటూ ఉన్నాము. ఎక్కడ చీటీలు వేయద్దు, నా దగ్గరే వేయని చెప్పింది. 5 లక్షల చీటీలు 5 ఉండే, మళ్ళీ 10 లక్షలవి వెయ్యు ఎక్కడో ఏం కడతావు అని మా ఆయన దూరం ఉన్నాడు. నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీ, ఇద్దరం కలిసి మొత్తం డబ్బులన్నీ 10 లక్షలది వెయ్యు అని చెప్పి నన్ను బలవంతం చేసి 3 చీటీలు వేయించింది, 2 వేయించింది. మళ్ళీ ఇంకొకరు ఎవరో కట్టలేదబ్బా 3 చీటీలు, ఫ్రెండ్ లాగే ఉండేది. అట్లా నేను నమ్మిన 10 లక్షలు 3 వేశాను. ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నట్లే కింద పైన ఇద్దరం అట్లా హెల్ప్గా ఉంటుండే ఫ్రెండ్ లాగానే. అట్లనే నేను నమ్మాను. నా మీద 3 లోన్లు పెట్టింది సినిమాకని, ఆ లోన్లు కూడా కట్టలేదు. నా పేపర్లు ఉన్నాయి, కింద నీళ్ళు వస్తాయి. ఆమె ఇంట్లోనే కింద రెంట్కున్నాను, సగం ఇంటికి నీళ్ళు వస్తాయని పట్టు చీరలు ఆ ప్లేస్ల పేపర్లు 5 పేపర్లు ఆమె ఇంట్లోనే ఫైల్ అన్నీ పెట్టాను. బీరువాలు ఒక ప్లేస్ పేపర్లు పెట్టేసుకుని 10 లక్షలు తెచ్చుకున్నారు 10 రూపాయలు వడ్డీకి అని చెప్పాడు ఆయన. సినిమా అయిన ఆయన కూడా వాళ్ళలో పార్ట్నర్షిప్లో ఆ 10 లక్షలు పోయినాయి, పేపర్లు పోయినాయి నావి. ఇంకా గోల్డ్ కూడా తీసుకొని పెట్టుకొని పోయింది, నాకు ఏడిపించి ఇవ్వలేదు. ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి 60 లాక్స్ తీసుకుందండి, తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది. మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక 1 మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయిన 1 మంత్లో ఇచ్చేస్తా అని చెప్పి అనింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా. ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది. ఎఫ్ఐఆర్ నేనే ఫైల్ చేశానండి. మొత్తం 4,70,00,000కి చేశామండి. దాంట్లో వీళ్ళందరూ బాధితులే. 35 నుంచి 45 మంది వరకు ఉన్నారు. టోటల్ 4,70,00,000 అండి. మా నాన్న చనిపోతే ఉషాలో మాకు కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా తను తీసుకుందండి. ఆ కనీసం ఆ కన్సర్న్ కూడా లేదా ఆమెకి. ఓన్ హౌజేనండి. మేకల నాగమని మేకల నాగమునయ్యా మాకు.